ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం విలియం కెరీ గారి జన్మదినం. ఆగస్టు 15వ తారీఖున విలియం కెరీ గారు జన్మించారన్న సంగతి చాలా వరకు తెలిసిన విషయమే. విలియం కెరీ గారి జీవితంలోని కొన్ని సంఘటనలను గురించి మనం ఆలోచిద్దాం, తెలుసుకుందాం. 1992 సంవత్సరంలో శంకర్ దయాళ్ శర్మ భారతదేశ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో విలియం కెరీ గారి పేరు మీద ఒక స్టాంప్ విడుదల చేస్తూ అన్నటువంటి మాట ఏంటంటే, విలియం కెరీ నవభారత నిర్మాత అన్నాడు. ప్రియులరా, ఒక క్రైస్తవ మిషనరీని గురించి ఈ విధమైనటువంటి మాటలు రావడం ఎంతైనా ఆశీర్వాదకరం. విలియం కెరీ గారి జీవితము అసాధారణమైనటువంటి జీవితం, అసాధారణమైన చరిత్ర కలిగినటువంటి జీవితము. ప్రియులరా, ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన స్వార్థ పరిచర్య, వ్యక్తిగతంగా ఆయన ప్రార్థన జీవితము, ఆయన చేసే బైబిల్ పరిశోధన, భాషల పరిజ్ఞానము వాస్తవానికి చెప్పాలంటే మన ఊహకు అందదు. సువార్థ ప్రచురణ యందలి విశేషాసక్తి మనకు కనువిప్పు కలిగిస్తుంది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని పేరుగాంచిన విలియం కెరీ గారు తన పరిచర్యను పరిమళింపజేశాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మత సంస్కర్తగా, సంస్కృత భాషా పండితుడుగా, బెంగాలీ భాషా పండితుడుగా, కళాశాలలో సాటిలేని పాండిత్యము సంపాదించుకున్నవాడుగా ఆయన ఉన్నాడు. అన్నింటికంటే తాను నమ్మిన యేసు క్రీస్తును గురించి తాను నివసిస్తున్న జనుల మధ్య, ప్రజల మధ్య ఆయన ప్రకటించేవాడు. అందుకే ఆయన జీవితంలో గడ్డి ఎండును, పువ్వు రాలును, అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును అను వాక్యము నెరవేరింది అని చెప్పవచ్చు. ప్రియులారా, విలియం కెరీ గారి జీవితాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు భారతదేశంలో 40 సంవత్సరాలు ఘనమైన సేవ చేశాడు. తన జీవిత కాలములో 750 మంది యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఆయన చేసిన సువార్థ పరిచర్య ఎంతగానో ఉపయోగపడింది. తన జీవితంలో విజయ వీరుడుగా తీర్చబడ్డాడు. ఆయన సాధించిన కార్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. పాఠ్య పుస్తకాల్లో మనం చదువుతాం, గ్రంథాలయంలో విలియం కెరీ గారిని గురించినటువంటి పుస్తకాల్లో అనేక సంగతులు మనము చదవగలుగుతాం. భారతదేశానికి విలియం కెరీ గారు చేసినటువంటి సేవలు మరువలేనివి. ప్రియులారా, బైబిల్ అంతటిని 40 భాషల్లో ఆయన తర్జుమా చేశాడు. 1800 నుండి 1818 మధ్య కాలంలో బెంగాలీ భాషలోనికి బైబిల్ను ముద్రించిన వాడిగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ముద్రణ యంత్రాన్ని, కాగితపు పరిశ్రమను సొంతంగా తయారు చేశాడు. తన సొమ్మే ఖర్చు పెట్టుకుంటూ, తాను ఉద్యోగిగా ఈ లోకంలో, ఈ భారతదేశంలో చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి సొంత సొమ్ము చేత ముద్రణ యంత్రపు పనిని, ఆ పరిశ్రమను ప్రారంభించినట్లుగా మనం చరిత్రలో చదవగలుగుతాం. మొదటి ప్రాథమిక పాఠశాలను ఆయనే స్థాపించాడు. హిందూ స్త్రీలకు, బాలికలకు విద్యాసంస్థలు నెలకొల్పాడు. వైద్య పరిచర్య ప్రారంభించాడు. క్రైస్తవులు వేదాంత విద్య అభ్యసించుట కొరకు వేదాంత కళాశాలలను స్థాపించాడు కూడా. 30వ క్రైస్తవ మిషన్ స్టేషన్లు రూపొందించాడు. ఆయన 30 క్రైస్తవ మిషన్ స్టేషన్లు రూపొందించినవాడిగా ఉన్నాడు. ప్రత్యేకంగా భారతదేశము వ్యవసాయం పైన ఆధారపడుతూ జీవిస్తూ ఉండగా వ్యవసాయ రంగము నిమిత్తము నూతన పద్ధతులు రూపొందించినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. సంస్కృతములో ఉన్నటువంటి ఇతిహాసములను ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేశాడు.
రామాయణ మహాభారతములను ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేశాడు. బైబిల్ను సంస్కృతములోనికి తర్జుమా చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలైన చేశాడు. 1800 సంవత్సరంలో మొదటి విశ్వాసికి బాప్తీసం ఇచ్చాడు. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సతీ సహగమనం రూపు మాపుటకు నాటి సంస్కర్తలతో కలిసి కృషి చేసి సతీ సహగమనాన్ని రూపుమాన్పించాడు. 1767 నుండి 1827 వరకు దరిదాపు 70,000 మంది వితంతువులు అగ్నికి ఆహుతయి బుగ్గిపాలైనట్లుగా చరిత్రలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ భారతదేశంలో బహు భయంకరమైనటువంటి దేవాలయ వ్యభిచార వృత్తిని అదుపులోనికి తీసుకొని వచ్చాడు. ఎంత మేలు చేశాడు. విలియం కేరీ గారి జీవితం మనకొక స్ఫూర్తిదాయకం. ఆయన జీవితంలో, ఆయన భారతదేశంలో ఉన్నటువంటి జీవితకాలం 40 సంవత్సరాల జీవితకాలం. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. నిజముగా ఆయన నవ భారత నిర్మాణాన్ని ఆయన్నే చేపట్టి ఆ కార్యాన్ని పూర్తి చేసిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు కానీ ఆయన నోటి నుండి ఒక చక్కని మాట క్రైస్తవ సమాజానికి తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవుని నుండి గొప్ప కార్యాలు కనిపెట్టండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టుము అని చెప్పాడు. ఎంత మాదిరి మనకు చూపించాడు, తన జీవితాన్ని మాదిరి చూపించాడు. తను సొంతంగా ఖర్చు పెట్టాడు, తనది కాని దేశాన్ని అభివృద్ధి చేయడానికి తాను ఇష్టపడ్డాడు. ఎన్నో భారతదేశంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను మార్చివేసిన వాడిగా ఉన్నాడు. గనుక ఈ దినం ప్రత్యేకంగా విలియం కేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. క్రైస్తవ మిషనరీలను ప్రేమిద్దాం. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు. తమ స్వదేశమును, తమ కుటుంబాలను విడిచిపెట్టి వారు భారతదేశానికి చేసిన సేవ ఎంతో గొప్పది. కనుక ఈ దినం ప్రత్యేకంగా విలియం కేరీ గారిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసినటువంటి ఘనమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. అట్టి కృపా సహాయము దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.